లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాంసపు దుకాణాలపై ఎంహెచ్ఓ దాడి, నిబంధనలు పాటించడం లేదని జరిమానాలు. విజ్ఞానపు అవసరాలను గుర్తించిన మొదటి వ్యక్తి రాజీవ్, వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. వరుణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం, పోచమ్మలకు బోనాలు సమర్పించిన దుబ్బాక గ్రామస్థులు. నిబంధనలు పాటించని మాంసం విక్రేతలపై కొరడా జరిపించారు మున్సిపల్ అధికారులు. భారీ జరిమానాలు కూడా విధించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ మాంసం విక్రయాలు జరపాలని హెచ్చరించారు ఎంహెచ్ఓ సాజిద్ అలీ. నిజామాబాద్ నగరంలోని మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు మున్సిపల్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా జంతువులను వారు అమ్మే ప్రాంతంలోనే కోసినట్టు వారు గుర్తించారు. శుభ్రత పాటించని వ్యాపారులకు కూడా భారీ మొత్తంలో ఫైన్ వేసినట్టు వారు తెలియజేశారు. స్లాటర్ హౌస్ లో తప్ప ఎక్కడ కూడా జంతువులను కోయరాదని వారు సూచించారు. ఈ దాడులలో అధికారులు, నటరాజ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అతి పిన్న వయసులో భారతదేశ ప్రధానిగా ఎన్నికై దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడిగా పేరుగాంచిన రాజీవ్ గాంధీకి ప్రత్యేక నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని విచ్చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వినాయక నగర్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని దేశంలోని యువత ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను మోసం చేస్తూ తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల ఆత్మహత్యలు ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ పాలనలో రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వారి కాంట్రాక్ట్లో కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారు తప్ప రైతాంగాన్ని ఉద్దేశించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలీసాగర్, గుత్పా లాంటి ప్రాజెక్టులు నిర్మించామని ఆయన గుర్తు చేశారు. రైతు బంధు పేరుతో డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు రైతుల పట్ల తమ వైఖరిని మార్చుకుని రైతాంగానికి మేలు చేసేలా పథకాలను అమలు చేయాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రైతాంగం జిల్లా రైతులు కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. భారతదేశ ప్రధానిగా ఎన్నికై భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాన్ని దేశంలో అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోనే 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు హక్కు కల్పించి విద్యా సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నాయకులు రాజీవ్ గాంధీ అని అభివర్ణించారు. ఆయన స్ఫూర్తిని దేశంలోని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు తయారుపిన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ పేరు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి, మీసాల సుధాకర్, వేణురాజ్, విక్కీ యాదవ్, రామ్మూర్తి గోపి, పోలౌష, సంతోష్, విపుల్, రేవతి, విజయలక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశానికి అతి ఉత్సవంతో వచ్చే చేసిన రాజకీయాలకు దూరమైంది. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పార్లమెంట్ మెంబర్ కానీ, నేను కాకుండా నా కొడుకు, నా కొడుకు పెట్టి అని నా కొడుకు అటువంటి వాళ్ళు వాళ్ళ తాతలు, తల్లులు, ప్రైమ్ మినిస్టర్లు చేసిన నాకు ఈ రాజకీయ జీవితం ప్రజలకు అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటామన్న ఉద్దేశంతో వారు ఒక పైలట్గా ఉండి తన జీవనం గడపడతారు. అటువంటి వారు ఇందిరాగాంధీ తర్వాత మన ప్రజల కొరకు కోరిక మేరకు
భారత దేశానికి మంచి దిక్కుని కోల్పోయామన్న ఉద్దేశంతో మరి పార్టీ కార్యకర్తలు గాని పెద్దలు గాని ప్రజలు గాని కోరిక మేరకు వారు వరుణుడు కరుణించే వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ దుబ్బాక గ్రామంలో మున్నూరు కాపు కులస్థులు గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఆచరిస్తూ బోనాల ఊరేగింపు నిర్వహించి పోచమ్మతల్లికి సమర్పించారు. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇంటికో బోనం చొప్పున ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో డప్పు చప్పుళ్ల మధ్య భక్తి శ్రద్ధలతో ముందుకు సాగారు. అనంతరం గ్రామ చివరన గల పోచమ్మతల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలను పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ పండుగలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న సీజన్ లో వానలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పంటలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిపాల్, సుధాకర్, గంగాధర్, సాయి, కృష్ణ, ప్రణయ్, మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒడేడ్పల్లిలో వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐకేఎంఎస్ పేర్కొంది. రైతుల పక్షపాతి అంటూ అన్నదాతల నడి విరుస్తున్నారు అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని ఒడేడ్పల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. గత నెల రోజుల నుండి కాంట్రాక్ట్ పెట్టిన సంచులను తీసుకుపోకుండా లారీలను పంపించకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సొసైటీ అధికారులు గ్రామాలలో లారీలను పంపించట్లేరని, రైతులు వాళ్ల సొంత డబ్బులతో ప్రైవేట్ లారీలను తీసుకొచ్చి ఒక సంచికి 20 రూపాయల చొప్పున తీసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి గింజ కొంటామని చెప్పి రైతులను మోసం చేశారని ఆయన అన్నారు. అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి వరి ధాన్యం రాష్ట్ర దగ్గర రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారని అన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కళతా పేరుతో రైస్ మిల్లర్ 4-5 కిలోలు తీస్తున్నారని, రైతులను నిలువుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. రైస్ మిల్లర్ పై చర్యలు తీసుకోవాలని ఆమ్రాత్ సొసైటీ చైర్మన్ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేసింది. కాంటైనర్ సంచులను వెంటనే తీసుకుపోవాలని, కొనుగోలు వేగవంతం పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లేష్, సాయిలు, నర్సయ్య, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో సొసైటీ అధికారులు నిర్లక్ష్య వహిస్తూ వెంటనే ధాన్యం వేగవంతం కొనుగోలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ధాన్యం కాంట తరుగు 40 కిలోలు ఉన్నటువంటి కాంటను ఇవాళ 30, 38, 35 కాంట పెడుతున్నారు. ఇది సరైనది కాదు, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా కోరుతున్నాం. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము ప్రతి గింజను కొంటామని చెప్పేసి రైతులకు చెప్తురు, రైతులకు చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తురు. ఇది వెంటనే సరైనది కాదు, వెంటనే రైతులు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి, అట్లాగే లారీలు తేకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓలీ ఒడేడ్పల్లిలో 8,000 సంచులు మాత్రం ఆగిపోయినాయి. ఆ 8,000 సంచులు పోకుండా ఇప్పుడు రైతులు ప్రైవేట్ లారీలను తీసుకొచ్చి సొంతంగా వాళ్ళను వాళ్ళ డబ్బులతో లారీలను తీసుకొచ్చుకుంటున్నారు. వెంటనే లారీలను పంపించాలని, ఈ సొసైటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కలెక్టర్ గారు స్పందించి ఈ సొసైటీ చైర్మన్, ఎవరైతే చైర్మన్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు సంఘంగా కోరుతున్నాం. అట్లాగే మిల్లర్లు, రైస్ మిల్లర్లు కూడా కడత పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 3-4 కిలోల తరుగు వాడ తీస్తామని చెప్పేసి తీస్తేనే మేము ఇవాళ లారీలు అడ్ల సంచులను తీస్తామని చెప్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘం కోరుతున్నాం. ఇది కుర్నపల్లిలో కొనసాగుతున్న నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ వేడుకను నిర్వహించారు.
ఎడపల్లి మండలంలోని కున్నపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గాంధారి హనుమంతరెడ్డి మానస దంపతులు సుమారు 2 లక్షల రూపాయలు వెచ్చించి హనుమాన్ ఆలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపనకు కృషి చేశారు. వేద పండితులు రామదాసి ఘనశ్యాం శర్మ, శ్రీనివాస్ శర్మ, భార్గవ రామ్ శర్మల ఆధ్వర్యంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితుడు రామదాసి ఘనశ్యాం శర్మ మాట్లాడుతూ శనివారం ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించి గణపతి పూజ, పుణ్యహవచనము, అష్ట దిక్పాలక పూజలు చేసి నవగ్రహ విగ్రహాలను జల దివాసము, ధన్య దివాసము కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆదివారం యజ్ఞం, విగ్రహ ప్రతిష్టాపన, అన్నదాన కార్యక్రమాలు పూర్ణాహుతి నిర్వహించి పూజ సమాప్తి చేయబడునని అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవగ్రహాల యొక్క అనుగ్రహము పొందగలరని కోరారు. అంతకుముందు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాల నడుమ నవగ్రహ దేవత మూర్తుల యొక్క విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, ఎడపల్లి సింగిల్ విండో ఉపాధ్యక్షుడు గాంధారి అనిల్ రెడ్డి, గ్రామ శివాలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, గ్రామస్తులు కట్నపల్లి రాజాగౌడ్, అన్నం సంతోష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, పరిగె సుమన్, పరిగె సాయిలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అగ్ని ప్రతిష్టాపతలో కూడుకొని మొదటి రోజునైనటువంటి నవగ్రహ జలాదివాసము, ప్రదోష కాలమునందు ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసముతో కూడుకొని రేపు ఆ యొక్క నవగ్రహ దేవతా హవనములు, ఆవాహిత దేవతా పూజలతో కూడుకొని నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము రేపు జరపబడుచున్నది. మరియు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ విజయోత్సవంగా ఈ కార్యక్రమము నిర్వహించబడుచున్నది. రేపు ప్రతిష్టతో, అన్నదాన కార్యక్రమముతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమము పరిసమాప్తి గావించుచు మంగళాశాసనాలతో కూడుకొని ఆ యొక్క నవగ్రహ కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. గ్రామస్తుల నిరసనతో గ్రామ పంచాయతీ పాలకవర్గం దిగివచ్చింది. చెడిపోయిన బోర్ల వల్ల ప్రజలు నీటి ఇబ్బంది ఎదుర్కొన్నారు. పాలకవర్గం తీరుపై ఆందోళనకు దిగడం వల్ల చివరకు పాలకవర్గం దిగివచ్చింది. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో పదవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యపై కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందులతో వార్డు సభ్యురాలు ఇంటి ముందు నిరసన తెలపడంతో దిగివచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బంది కాలనీలోని శనివారం మోటార్ బోర్ రిపేర్ చేయించి త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కాలనీలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు సరఫరా లేకపోవడంతో గ్రామ పంచాయతీ త్రాగునీటిని సరఫరా చేయక ఇబ్బందులు పడుతున్నామంటూ కాలనీ వాసులు ఖాళీ బిందులతో రోడ్డెక్కారు. గ్రామ పంచాయతీ అధికారులు కాలనీలో ఉన్న త్రాగునీటి బోరుకు మరమ్మతులు చేపట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి కాలనీ వాసుల త్రాగునీటి కొరతను తీర్చారు. దీంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందిస్తే ఎలాంటి నిరసనలు ఉండవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎడపల్లి సొసైటీలో జీలుగా విత్తనాల పంపిణీ ప్రారంభం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎడపల్లి సహకార సంఘ చైర్మన్ పోల మల్కారెడ్డి, జానకంపేట సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీలుగా విత్తనాలు 65% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సరఫరా, జీలుగా విత్తనాలు పంపిణీ చేస్తూ రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని అన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధి రామేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 65% సబ్సిడీపై రైతులకు జీలుగా విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2.5 ఎకరాలకు 30 కిలోల బస్తా ఇవ్వడం జరుగుతుందని, 5 ఎకరాలలోపు ఉన్న వారికి 2 బస్తాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీలుగా విత్తనాలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మన ముఖ్య అతిథిగా మన పిఎస్సిఎస్ చైర్మన్ మన మల్కారెడ్డి సాబు, అట్లాగే మన సర్పంచ్ సాబు, ఎన్టీసీ మెంబర్స్, మళ్ళంటే మిగతా రైతు సోదరులకు అందరికీ నమస్కారములు. జానకంపేట సొసైటీ చైర్మన్ గారికి కూడా వెల్కమ్. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరము ఖరీఫ్కు గాను మన ఏదైతే వరి సాగులో బాగా చౌడుబారిపోతున్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము జీలుగ విత్తనాలను ప్రతి మండలంలో పంపిణీ చేయవలసిందిగా సూచించడం జరిగింది. దానిలో భాగంగా మనకు ఏదైతే దీని మొత్తం ధర 30 కేజీలకు 2400 రూపాయలు ఉంది, 1600 రూపాయలు సబ్సిడీ పోను, 65% పై 842.70 రూపాయలు ఒక బస్తాకు నిర్ణయించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
పంట పొలాల్లో వీడు వారకుండా చౌడు ఎక్కకుండా ప్రతి ఒక్క రైతులు జీలుగా వేసుకోవాలని చెప్పేసి స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ దేశాలకు చదువు ఉద్యోగ నిమిత్తం పంపుతున్నామని నావిద్ అహ్మద్ తెలిపారు. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలకు పంపుతున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తలుగా వచ్చేసిన అభిపాలి అస్మత్ అలీలో అబ్రాడ్ స్టడీ కన్సల్టెన్సీ ద్వారా ఏ ఉపయోగాలు ఉన్నాయో వివరించారు. యూకే నుండి ముఖ్య అతిథిగా వచ్చేసిన నవీద్ అహ్మద్ మాట్లాడుతూ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ద్వారా వేలాది మంది యువత విదేశాలలో స్థిరపడ్డారని అన్నారు. స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ద్వారా చదువు నిమిత్తం యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అబ్రాడ్ దేశాలకు ఉచిత శిక్షణ తరగతులు ఇచ్చి పంపుతున్నారని ఆయన తెలిపారు. ఇది మంచి సదవకాశమని, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆయన కోరారు. అలాగే ఉన్నత చదువులు చదివిన వారికి అక్కడ మంచి కోర్సులో చదవడానికి జీతంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. విదేశాలలో కోర్సు పూర్తయిన తర్వాత స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ భాషను బాగా చదువుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ భాష పేరొందినందున ఏ దేశానికి వెళ్లినా బాగా స్థిరపడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఎండి మహమ్మద్ యాసర్, లాంగ్వేజ్ ట్యూటర్ హబీబ్ అలీ, ముబీఫ్ ఖాన్, మీర్ ముదస్సిన్ హస్మి, అమీర్ ఖాన్ ఆతేఫ్ తదితరులు పాల్గొన్నారు. Overseas education seminar to help students go abroad and study and to deal with all the difficulties that students face in going to foreign countries to pursue their higher education. Thank you. Education fair hua, overseas education fair hua. तो उसमें आज स्टूडेंट्स को पूरों को हेल्प करने की कोशिश करें. हम लोग फ्री आई एंड कोचिंग के लिए जे आर ई एफ एल के लिए, तो उस वजह से सबके लिए मैं शुक्रिया अदा करता हूँ जो जो भी पार्टिसिपेट करें. थैंक यू. वार्ता ముగించాము. దో హెడ్లైన్స్ మరోసారి. మాంసపు దుకాణాలపై ఎంహెచ్ఓ దాడి, నిబంధనలు పాటించడం లేదని జరిమానాలు. విజ్ఞానపు అవసరాలను గుర్తించిన మొదటి వ్యక్తి రాజీవ్, వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. వరుణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం, పోచమ్మలకు బోనాలు సమర్పించిన దుబ్బాక గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.